అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మనందరికీ విద్య నేర్పించిన గురువులకి గౌరవార్థం, మనకి జీవనోపాధి కలిగించేటానికి అవసరమైన చదువు విజ్ఞానం ఇచ్చే గురువులకి కృతజ్ఞత తెలుపుకునే రోజు. అందుకని అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఈ రోజున ప్రకృతి వ్యవసాయం మీద విపరీతమైన అవగాహన, దాని ద్వారా పంటలు పండిస్తూ అది ప్రజలకి ఆరోగ్యమైన ఆహారం అందించే క్రమంలో నాకు విజయరామారావు గారు నాకు ఒక కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. సో దాంట్లో భాగంగా నేను ఆయన అనుకున్న విధి విధానాలు వీటన్నింటినీ ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకురావడానికి నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, రాధాకృష్ణ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఈ మెసేజ్ని చెప్పడానికి ముందుకున్నాను. యువతకి ఇది ఉపాధి కావాలి, అది కూడా ఏంటంటే అది ఆనందం ఇచ్చే ఉపాధి అవ్వాలి. అందుకని నాకేమనిపించి ఈ 256 ఈ చదరపు అడుగుల్లో మనం ఈ వ్యవసాయం ఇలా చేయొచ్చు, లాభసాటిగా ఉండొచ్చు. చారుడు నేల బతుకు బాట అనేది, అంటే చారుడు నేలల్లో ఎంత చేయొచ్చు మనం అనేది, తక్కువ నేలల్లో దీని మీద ఒకసారి ఎక్కువ ఒకరోజులో కాకుండా దీన్ని మొదటి సమావేశంగా తీసుకొని ఇప్పుడు మీరు చెప్పింది మార్చి చేసింది పెడతాను. చేశాక ఏం చేస్తామంటే దీనిని అంచెలంచెలుగా, అంటే మన ఏదో ఒక నమూనాను తయారు చేసి చూపిద్దాం. ఈరోజు మార్కింగ్ చేసాం దీంట్లో. ఈ ఫస్ట్ మనకి మీరు బోధులు తీస్తారు నీళ్ళకి ఎలా తీయాలి. మీరు అన్నట్టుగానే భూమి పల్లం వైపు తీస్తే మట్టి కొట్టుకుపోకుండా ఎందుకు మనం అట్లా అడ్డంగా తీస్తున్నాం దానికి వివరించి, అలాగే ఏ మొక్క ఎలా వేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మేము విజువల్గా చేసి చూపించి దీన్ని ఒక 6 నెలలు సంవత్సరం అసలు ఎలా ఎదుగుతున్నాయి, ఈ డైరీ మెయింటైన్ చేద్దాం.